హే గైజ్, అవ్ యూ ఆల్? ఎస్, మీరు పని మ్యాచ్ గురించి వినే ఉంటారు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయి ఉంటుంటే తొందరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఐపీఎల్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు పరి మ్యాచ్తో. సో గైజ్, పరి మ్యాచ్ ఈజ్ అ లీగల్ అప్. ఇందులో మనకి తక్కువ డిపాజిట్ అండ్ ఫాస్ట్ విత్డ్రాయల్ కూడా ఉంది. 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉందండి. ఇప్పుడు మీరు పరి మ్యాచ్ని 3 స్టెప్స్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి పరి మ్యాచ్ అని టైప్ చేసి ఫస్ట్ వచ్చే లింక్ ని ఓపెన్ చేసి సైన్అప్ బటన్ ని ప్రెస్ చేసి మీ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడమే అంతే. సో గైస్, ఈ ప్రోమో కోడ్ యూజ్ చేసి మీరు ఐపీఎల్ వెల్కమ్ బోనస్ ని కూడా పొందవచ్చు. సో స్టార్ట్ టు విన్ మనీ. చాలా ఈజీగా ఉంది కదా. సో గైస్, 150% డిపాజిట్ బోనస్ కూడా పొందవచ్చు, అప్ టు 20,000. సో గైస్, క్రికెట్ లెజెండ్ డీల్ స్టెయిన్ తో మీరు పరి మ్యాచ్ లో ఆడి రియల్ మనీని గెలవచ్చు. థ్యాంక్ యూ గైస్, నౌ కంటిన్యూ వాచింగ్ యువర్ వీడియో. ఏంట్రా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది? అది చదువుకుంటున్నా కదా అక్క, అందుకే. ఏంట్రా కొత్తగా, చదువుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా? వందన ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేసిందో. గంటకొకసారి మాట్లాడుకునేవాళ్ళు కదా, ఓసారి కాల్ చేయి. పర్లే అక్క, చదువు పూర్తయ్యాక నేనే కాల్ చేస్తా, మీరు చేయకండి. ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది ఆకాష్, ఆ కళ్ళలో కన్నీళ్ళేంటి? నిన్నే రాడిగేది ఏమైంది? వందనతో బ్రేకప్ అయిందక్క. బ్రేకప్పా? దవడం పగులొద్ది రెడ్డి. ఏమన్నా మళ్ళాను పీక పట్టి పిసికేస్తే ఇంకోసారి ఆ మాట అన్నావంటే చూసావా వదిన, పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. త్యాగరాజులాగా నన్ను త్యాగం చేసేస్తాడంట. ఏంది రెడ్డి, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా చెప్పు? నిజంగా ఇష్టం లేదా నీకు? ఉంది వందన, ఉంది. నీకు తెలియకుండా మీ మమ్మీకి మాటిచ్చి ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు. చూసావా వదిన, నేనంటే ఇంత ఇష్టం ఉండి కూడా అస్సలు ఇష్టం లేనట్టు ఎలా నటిస్తున్నాడో. నాకు అర్థమైంది, ఇలాగే వదిలేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది, ఆన్సర్ మాత్రం దొరకదు. పదండి వెళ్దాం. ఇక్కడికి? మీ ఇంటికి వెళ్దాం, మీ మమ్మీతో నేను మాట్లాడతాను. అవును రెడ్డి, ఈ మ్యాటర్ ఇంతటితో క్లియర్ అవ్వకపోతే నువ్వు నేను ఆగం అవ్వాలి. మాట్లాడానివ్వు, కానీ వదిన ఈవినింగ్ 5:00 రండి, అప్పుడు మాట్లాడదాం. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. సారీ రెడ్డి, ఈ ముచ్చటంతా తెలియక ఇష్టం వచ్చినట్టు తిట్టేసిన, రియల్లీ సారీ రెడ్డి. ఓయ్, కొంచెం నవ్వొచ్చు కదా. ఏయ్ నవ్వు, నవ్వు రెడ్డి, నవ్వు నవ్వు. నా దిష్టే తగిలేలా ఉంది ఇద్దరికి. హలో పొట్టి, ఎక్కడున్నావే? నీ అవ్వ కిందే ఉందనే మస్తు భయమైతుంది, ఆంటీ ఏమంటుందో ఏమో అని. అరే మెంటల్ దానా, ఏం కాదని చెప్తున్నాను కదా. ఇంకొక గంటలో బాబీ ఇంకా రెడ్డి వస్తున్నారే, నాకు చాలా భయమైతుంది. శిషు జల్దీ రావే. సరే వస్తున్నా. రా పైకి రా, నేను వస్తున్నా బయటికి. ఇంకా రాలేదు. ఎంత ముద్దుగున్నావే, పెళ్లి చూపులుగా. అంతే అనుకో. కానీ కంట నుంచే నా కాళ్ళు చేతులు ఉణుకుతున్నాయి తెలుసా పొట్టి. చిల్లే, ఏం కాదని చెప్తున్నాను కదా, కూల్ గుండు. ఏమోనే, సరే గానీ ఈసారి ఎగ్జామ్స్ మాత్రం అన్నీ పాస్ అయిపోవాలి. అవునే, బాగా చదువుకొని పాస్ అవ్వాలి. ఇప్పుడు ఏమైతుందని చాలా భయంగా ఉందా శిశు. అమ్మా, ఆంటీ అది. అమ్మా శిశు, మీరిద్దరు దోస్తులు, ప్రాణానికి ప్రాణం ఇచ్చుకుంటారని నా కెరికే. కానీ గీ మాయదారు ప్రేమలు, గీ అవలకత్తలు పడకుండా ఉంటే మంచిగుంటుంది.
నీ దోస్త్ అమ్మ లెక్క కాదు, నీకు సొంత అమ్మ లెక్క చెప్తానా. మంచిగా ఉండండి అమ్మా, ఇప్పుడైనా అయ్యింది ఏదో అయిపోయింది. సరే ఇద్దరు రూమ్లో ఉండొర్రి, పోయి బిర్యానీ చేసుకొని వస్తా. ఆంటీ ఇంకెక్కడ అదే హ్యాంగ్ ఓవర్లో ఉంటుందేమో అని చచ్చిపోయిననే బాబు. ఇంకా రెడ్డి అక్క వస్తే సునామీ. నేనే సునామీ లేదు, తుఫాన్ లేదు, గిదింతటితో మూవ్ అవ్వాలి, లేకపోతే నీ నాగం అవ్వాల్సి వస్తుంది. ఇలా చస్తూ బతకలేని చూసు, ఇంకా ఎక్కడికక్కడికి అయిపోవాలి ఈ రోజు. అవునే, అంతా ప్రశాంతంగా జరిగితే ఆ పత్రికాలమ్మకి 100 కొబ్బరికాయలు కొడతానే. సరే లేట్ అవుతుంది, ఎక్కడున్నారో కాల్ చేయగలరా? చేద్దాం, లోపలికెళ్ళి చేద్దాం దా. చేస్తున్నా. హా వందనా. హలో రెడ్డి, ఎక్కడున్నారు? స్టార్ట్ అవుతున్నాం వందనా. అవునా? ఓ మై గాడ్, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది రెడ్డి, తొందరగా రండి. సరే. ఇంకొక 10-15 మినిట్స్ లో వచ్చేస్తానన్నారే. లోపల మేక బిర్యానీ, బయట తమ్ బిర్యానీ, అయ్యిందే వల మనకి. కూర్చోక. ఓకేనా? ఏమైతుందని భయమైతుంది చూసు, ఎట్లొకట్లో ఒప్పుకోవాలి. నాకు కూడా. రెడ్డి కాల్ చేశాడు. హలో రెడ్డి, వచ్చేసినారా? వస్తున్నా వస్తున్నా. వచ్చినారంట, పద పోదాం. ఏంట్రా నేనున్నానుగా? రావు దీనా, రా హీరో. అమ్మని పిలుస్తా, ఒక్క నిమిషం. అమ్మా బిడ్డా, కూరలు ఉప్పు సరిపోయిందేమో, సూదు రావే. నమస్తే అండి. నమస్తే. అమ్మా అది రెడ్డి వాళ్ళ అక్క. మీతో మాట్లాడదామని వచ్చాం ఆంటీ. నాకు అమ్మ నాన్న ఎవరు, అక్కే అన్ని తనే చూసుకుంటుంది. నాకు చదువు అంటే చాలా ఇష్టం ఆంటీ, బాగా చదువుతాను. ఊహ తెలిసినప్పటి నుంచి ఏ అమ్మాయితో కనీసం మాట్లాడలేదు, కానీ వందనం చూసినప్పుడు ఇట్లాంటి అమ్మాయి నా లైఫ్లో ఉండాలని ఫిక్స్ అయినా ఆంటీ. రోజుకి 100,000 వందనా వందనా అంటూ ఉంటాడు. ఖచ్చితంగా బీటెక్ అయినాక బెస్ట్ పొజిషన్లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఆంటీ యాక్చువల్గా ఆ రోజు మీరు చూసిన రోజే మీకు సారీ చెప్దాం అనుకున్నా ఆంటీ, కానీ ఇప్పుడు చెప్తున్నా ఆంటీ, ఐమ్ సారీ ఆంటీ. మీరు వందనని ఎలా చూసుకుంటారో దానికన్నా చాలా బాగా చూసుకుంటారు ఆంటీ, ప్లీజ్ ఆంటీ ఒప్పుకోండి. దేనికి? దేనికి ఒప్పుకోవాలి చెప్పండి, దేనికి ఒప్పుకోవాలి? అమ్మా ప్లీజ్ అమ్మా, కాస్త మంచిగా మాట్లాడే, వాళ్ళు చెప్పేది వినమ్మా. నోరు పోయి, జరంత చాయ్ పోస్తా తాయి ఒమ్మను, గంతేగాని గీ ప్రేమలు పిచ్చి ముచ్చట్లు నాతో చెప్పొద్దు. అది కాదమ్మా, కాస్త వాళ్ళ మాటినమ్మా, మంచిగా మాట్లాడుతున్నారు కదనే, ప్లీజ్ అమ్మా. మీరు కోపం చేయకండి, మీ కోపానికి అర్థం ఉంది, మీరు తిట్టినా అర్థం ఉంది, కానీ చూడండి వాడి కళ్ళు చూడండి. మా తమ్ముడు చాలా మంచివాడండి, మా అమ్మే దొట్టేసి చెప్తున్నాను, మా తమ్ముడు బాగా చూసుకుంటాడండి, అర్థం చేసుకోండి. మీకు దండం పెట్టి చెప్తానా, మాట మాట పెరిగేదాకా చూడొద్దు, నన్ను అవలేదాన్ని చెయ్యొద్దు. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఒప్పుకోండి. ఏం మాట్లాడొద్దు, తోడ పుట్టిందంతా వచ్చినవని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా, లేదా మెడబట్టి బయట గెండుతుండే. చుట్టుపక్కల నలుగురు చూస్తే మా ఇజ్జత్ మన్నులా కలుస్తుంది. చిన్నపిల్లల కథలు అనుకుంటురా ఏంది ఇది, పోర్రి నడోరుడకెళ్ళి. అమ్మా అయినా నీకు నీ కూతురు సంతోషం కంటే ఎక్కువనా అమ్మా,
ప్లీజ్ అమ్మా. నోర్ బాయ్ పో వెళ్ళబట్టి శిశు దాని లోపల తీసుకోబో. ఇగో అయ్యా మీ ఇంటికి వచ్చి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తానా, ఏమి గడబిడ అవ్వద్దని. బుద్ధిగా చదువుకుంటుందని కాలేజ్కి పంపించడం, గిసంటి కథలని పడుతుందని వాళ్ళ నాయనకు తెలిస్తే దాన్ని కాలేజ్ పంపడు దేవుడికి ఎరుగు. పెళ్లి చేశారు నెలలో దానికి, దాని జీవితం నాశనం అవుతుంది. మా వాళ్ళు దుమ్మెత్తి పోస్తారయ్యా, తలెత్తుకొని తిరగలేం, బతికిన సచ్చినట్టే. ఇక వదిలేరి, కల్లో కూడా మా పోరు జోలికి రాకూడదు. ఏ నువ్వు ఇంకేడేం చేస్తున్నావే, దాన్ని తీసుకోవమ్మని చెప్పినా కదా, పోరీడకల్లి. ప్లీజ్ పదవే, ప్లీజ్ పద. ఇప్పుడు ఎట్లనే ఏం అర్థమైతలే శిష్యు, కిన్ని దినాలు చిన్న హోప్ ఉండేదే, కానీ ఇప్పుడే అర్థమవుతుంది ఈ ముచ్చట్లను వద్దు, ఇంకా ముందు బీటెక్ అవ్వాలి, దాని తర్వాతనే చూద్దాం. అయినా శిష్యు నా ప్రాణమే నిడిచిపెట్టుకుంటా, కానీ రెడ్డిని మాత్రం అస్సలు విడిచిపెట్టనే నేను. నువ్వు రెడ్డితో ఉంటే చాలా హ్యాపీగా ఉంటావే, అస్సలు విడిచిపెట్టకు సరేనా. పెళ్లి చేశారు నెలలో దానికి, దాని జీవితం నాశనం అవుతుంది. ఏంట్రా ఆకాష్? అయిపోయిందక్క, అంత అయిపోయింది. చిన్న హోప్ ఉండే, ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ మమ్మీ వింటదని. అక్క నాకు భయమవుతుంది. అక్క బాధపడక ఆకాష్, పగోడు కూడా నీకు అన్యాయం చేయడు. నీ ప్రేమని వందనాని ఎవ్వరు దూరం చేయలేరు. సరేనే, నువ్వు మాత్రం జాగ్రత్త, ఓకే. ఒసే, మిస్టర్ వరంగల్ కాంపిటీషన్స్ పోస్ట్ పోనేనే అంట, ఈ వీక్ లోనే అంట. అవునా? ఇప్పుడు ఎట్లా చూసు చిద్దినమ్మ, ఎప్పుడంతే అయినా ఈ పంచాయతీలలో ఎట్లనే. ఇప్పుడు ఏంటి మనకి కర్మ, ఇంత దారుణమా? ఎట్లనే మరి ఇప్పుడు శిశు, రెడ్డి ఎట్లయినా పోటీ పడాలి శిశు, రెడ్డి ఎట్లయినా గెలవాలి. పాపం వాళ్ళక్క మ్యారేజ్కి 5 లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడు, మనం ఏం చేసినా రెడ్డిని గెలిపిద్దాం. ఇట్లనే కాలేజ్కి వచ్చినే కష్టమవుతుంది, ఇంకా ఆంటీ రెడ్డి పేరు తీస్తేనే బ్లాస్ట్ అవుతుంది. ఎట్లా గెలుస్తాడే రెడ్డి? నేను చూసుకుంటా శిశు, నువ్వేం టెన్షన్ పడకు. ఒక పని చేయి, నువ్వు రెడ్డి దగ్గరికి వెళ్ళి ముందు కాంపిటీషన్కి అప్లై చెప్పి, సరేనా? వెళ్ళు. ఈ వేస్ట్ గాడు ఎందుకు కాల్ చేస్తుండు? హాయ్ టైగర్, చిన్న హెల్ప్. ఏంటి? ఏం లేదు, మన విశ్వ వరంగల్ కాంపిటీషన్ పోస్ట్పోన్ అయింది కదా, దాని నామినేషన్స్ ఈ రోజే ఓపెన్ చేస్తున్నారు. అయితే ఏం లేదు, మన రెడ్డి పోటీ చేస్తలేడు కదా, నువ్వు ఎన్నో నాకు హెల్ప్ చేస్తే నాకు కొంచెం ఓట్లు పడతాయి. ఎవడాడు ఎవడాడు అనింది శిష్యు. ఇప్పుడే రెడ్డి దగ్గరికి వెళ్ళింది, 10 నిమిషాల్లో రెడ్డి టీమ్ కాంపిటీషన్ లో ఉంటది, చూస్తూ ఉండు. ఓ ఓకే కూల్, ఇంతవరకు కాంపిటీషన్ లేదంటా అనుకున్నా. మంచిది, పెట్టే ఫోన్. హే సరోజ గారు ఉన్నారా? హే మా అమ్మ పేరు నీకెట్లా తెలుసు? ఇంకా గుర్తుపట్టలేదా? థింక్. నాది రెడ్డి లవ్ మ్యాటర్. రే నిన్ను. ఓకే చీ, ఏంటి దేవుడా ఇది, నా చేత నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నావు. రెడ్డి రెడ్డి. హా శిశు, అర్జెంట్ గా ఫోన్ ఓపెన్ చేయి, మిస్టర్ రనల్ కాంపిటీషన్స్ కి అప్లై చేసుకోవచ్చంట ఇప్పుడు, వందన చెప్పింది. వద్దు శిశు, ఇంట్రెస్ట్ లేదు,
ఓపికలేదు మూడైతే అస్సలుకెలేదు అదేంటి రెడ్డి అలా అంటావు వందన డ్రీమ్ కదా కాదనక రెడ్డి ఓపెన్ చేయి లే శిశు బలవంతం చెప్పి ప్లీజ్ హలో శిశు చెప్పే రెడ్డి ఒప్పుకోవట్లేదే అవునా వినట్లేడా సరే శిశు జర చీకటి పడి నేనే ఇంట్లో తెలియకుండా వెళ్ళి కలుస్తా రెడ్డి ఒప్పుకోవచ్చు కదా ఈ వేస్ట్ పిల్ల నా మాట వినడు ఇట్లా కాదు ఇంటికెళ్ళి చెప్తా అరే శిశు మధ్యాహ్నం వెయిట్ చేస్తుందిరా అదేదో అప్లై చేయరా ప్లీజ్ అక్క ఇబ్బంది పెట్టకు అరే ప్లీజ్ రా మధ్యాహ్నం కిందే ఉందిరా పాపం ప్లీజ్ రా అప్లై చేయరా అర్థం చేసుకోరా ఏందక్క ఇంట్రెస్ట్ లేదన్నా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు నాకు మార్నింగ్ కల్లా ఓపెనింగ్స్ అయిపోతాయి ముందు ఓపెన్ చేసి అప్లై చేయి నువ్వు వందనా ప్లీజ్ వందనా వదిలేసేయి నువ్వు వెళ్ళు ఫస్ట్ ఏంటి వెళ్ళేది ఏంటి వెళ్ళేది రెడ్డి పిచ్చా నీకేమైనా ఇంత రాత్రి అమ్మకు తెలియకుండా దొంగచాటుగా నీకోసం వస్తే వెళ్ళమని చెప్తావా రెడ్డి నువ్వు మిస్టర్ వరంగల్లో విన్ అవ్వాలి 500,000 విన్ అవ్వి మీ అక్కకి ఇవ్వాలి అర్థమైతుందా నీకు కొంచెమైనా నాకు ఏ మూడ్ లేదు ప్లీజ్ నువ్వు వెళ్ళు ఫస్ట్ నేను వెళ్ళను రెడ్డి వెళ్ళను ఏం చేస్తావో చేసుకో చావనైనా చేస్తాను గానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను రెడ్డి నువ్వు అప్లై చేసేదాకా వందనా అయ్యే గొడవలు చాలు ప్లీజ్ నువ్వు వెళ్ళు నేను వెళ్ళను 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 సరే చాలా వందనా 10:30 అవుతుంది మీ మమ్మీకి తెలిస్తే గోల గోల చేస్తుంది ఇంట్లో ప్లీజ్ వందనా వెళ్ళు సరే బాయ్ పదనే బాయ్ బాయ్ ఫోర్ ఇయర్స్ బాండ్ 4 మినిట్స్లో వెళ్ళిపోతుంది ఎంత బాధేస్తుంది ఒకళ్ళు యుఎస్ యూకే ఆస్ట్రేలియా హైదరాబాద్ బెంగళూరు అని కొంతమంది జాబ్ కోసమని కొంతమంది చదువుకోవడం కోసమని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా అవును మ్యామ్ మెకానికల్ సివిల్ కంప్యూటర్స్ బీటెక్లో బ్రాంచ్ ఏదైనా కానీ కానీ విడిపోయేటప్పుడు బాధ మాత్రం ఒకేలా ఉంటుంది ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ బీటెక్ చేస్తే ఐటీ అద్దాల మెడల్ అయినా ఉండొచ్చు లేదా అమీర్పేట్లో కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు లేదా మన ప్యాషన్ని ఫాలో అవుతూ డైరెక్షన్ యాక్టింగ్ కూడా చేసుకోవచ్చు దట్స్ ద పవర్ ఆఫ్ బీటెక్